ఇప్పుడు అయితే ఇలా ఉందండి. సో ఇదంతా హాల్, డైనింగ్ ఏరియా నెక్స్ట్. సో అలా చేస్తే ఏంటంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుందని చెప్పారు. 40-45% లేబర్ ఛార్జెస్ పెరిగాయి, అలాగే థింగ్స్ అన్నీ కూడా కొనేవన్నీ కూడా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, అన్నీ పెరిగాయి. మనందరి లైఫ్లో చదువు, ఉద్యోగం, ఇల్లు ఇవన్నీ మర్చిపోలేని మైల్ స్టోన్స్. అలాంటి మైల్ స్టోన్స్ రీచ్ అయినప్పుడు మనం పొందే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అది కూడా మా 10వ పిల్లరోజు జరుపుకునే టైంకి రీచ్ అవ్వడం మాకు ఇంకా చాలా స్పెషల్. కంప్లీషన్ అంతా కంప్లీట్ అయిపోయింది నిన్నటితో. సో మనకి అఫీషియల్గా ఆ ఇల్లు మందే అనమాట, ఇప్పుడు ఇల్లు మనకి ఈజ్ తెచ్చుకోవడమే. అలాగే మేము ట్రిప్ కూడా వెళ్తున్నామని చెప్పాను కదా, సో ఆ షాపింగ్ ప్యాకింగ్ హడావాడలో రాత్రి అయితే కొంచెం లేట్గా పడుకున్నాం అనమాట. సో పొద్దున్న కొంచెం లేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మనం ఎంత రెడీ అయినా, ఎంత యాక్సెసరీస్ వేసుకుని, ఎంత మంచి బట్టలు వేసుకుని, అట్ ద సేమ్ టైం హెయిర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వైట్ హెయిర్ ఉంటుంది. అలా కాకుండా చాలా మందికి మంచి బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, ఇలా కలర్స్ వేసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది కదా. అలా అని చెప్పి అస్తమానికి మన పార్లర్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండి. క్విక్గా 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలన్న ప్రాసెస్ అయితే నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో అది ఇంట్రెస్టింగ్ కదా, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో షేర్ చేద్దామని అనిపించింది. అదేంటి అంటే బీ బ్రెంట్ వల్ల సలూన్ సీక్రెట్ 5 మినిట్స్ హెయిర్ కలర్ షాంపూ. 5 మినిట్స్లో మనం కలరింగ్ చేసుకోవచ్చు అనమాట, హ్యాజల్ ఫ్రీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అనమాట. నేనైతే 2 కలర్స్ తెప్పించుకున్నానండి, ఒకటి బ్లాక్, ఇంకోటి ఏంటంటే చాక్లెట్ డార్క్ బ్రౌన్ అనమాట. ఇందులో గ్లౌజెస్ ఇస్తారండి. గ్లౌజెస్ అప్లై చేసుకొని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అందులో ఉన్నది పోర్ చేసుకొని చక్కగా తలకి ఫుల్గా పట్టించాలన్నమాట. అలా పట్టించిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే 5 మినిట్స్ రెస్ట్ ఉంచాలి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం షాంపూ చేసుకోవడమే, అది 4th స్టెప్. 5th స్టెప్, మీరు హ్యాపీగా మీ కలరింగ్ అయినా హెయిర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 5 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పాను కదా. సో మీకు డౌట్ రావచ్చు అంటే ఈజీగా పోతుందా అని, కాదండి. 8 వీక్స్ లాస్టింగ్ అయితే ఉంటుందండి. అది ఎందువల్ల అంటే ఈ సీక్రెట్ సాస్లో సిల్క్ ప్రోటీన్, అట్ ద సేమ్ టైం ప్లాంట్ కెరటిన్ ఉంటుందన్నమాట. సిల్క్ ప్రోటీన్ వల్ల మన హెయిర్ షైనీగా ఉండడం, అలాగే జల్లుగా ఎలాస్టిక్గా ఉండడం అనమాట. ఇక ప్లాంట్ కెరటిన్ మాయిశ్చర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ మన హెయిర్ని న్యాచురల్గా, స్మూత్గా, అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్గా ఉండడానికి ఉపయోగపడతాయన్నమాట. పార్లర్లో ఎంత గార్జియస్గా వస్తుందో అలాగే వస్తుందండి, అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది అని కూడా చాలామందికి తెలియదు కదా. సో నేను వీళ్ళ డీటెయిల్స్ అయితే, కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. Kadalu20 అని యూజ్ చేస్తే నాకు ఓపెన్ కోడ్, మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అన్నింటిలో అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను కదా, సో చెక్ చేయండి. అప్పుడు నేను హెడ్ బాత్ అయిపోయాక నేను మీకు లుక్ చూపిస్తాను ఎలా ఉందో ఏంటో అని. అలాగే మీరు బీ బ్రాండ్ వెబ్సైట్లో పర్చేస్ చేసిన ప్రతి ఆర్డర్లోంచి కొంత అమౌంట్ అయితే ఉమెన్ ఎంపవర్మెంట్కి యూజ్ చేస్తున్నారండి. సంబా ఫౌండేషన్తో కలిసి బీ బ్రాండ్ షైన్ అకాడమీలో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. అక్రాస్ ద నేషన్ 10,000 ఉమెన్ని ఎంపవర్ చేయాలన్నదే వీళ్ళ మిషన్. చూడండి, గ్లోయీగా, సిల్కీగా, అట్ ద సేమ్ టైం మంచిగా బ్లాక్ కలర్ పట్టి నీట్గా బాగుంది అనమాట. ఇంత ఈజీ. సార్ లేట్ చేయకుండా మనం రెడీ అయిపోయి హెల్ప్ కీస్ తెచ్చుకుందాం. రైట్, ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్నాం కదా 3 మంత్స్ నుంచి. సో ఆ రోజు అయితే వచ్చింది, కీస్ వచ్చేసాయి మనకి ఈరోజు. సో నిన్నే వచ్చాయండి, అంత కంప్లీట్ అయిపోయింది. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల, అందరూ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు వీకెండ్ సాటర్డే మార్నింగ్ బయలుదేరాం. సో చక్కగా ఇలా రెడీ అయ్యాను ఎందుకు అంటే దేవుడిని దర్శించుకోవాలి కదా మన కీస్ వచ్చిన తర్వాత. ఇప్పుడైతే మనం ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకొని మిగతా చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంతో కష్టం, 10 ఇయర్స్ కష్టం అని చెప్పచ్చు. యా సో రండి, మన ఇంటి ఇల్లు చూసుకుందాం. ఇప్పుడు ఆ ఇల్లు మంది కదా అఫీషియల్గా. 3 నెలలు చాలా పడ్డామండి కష్టం కింద, మీద అసలు కొంటామా కొనమా ఇవన్నీ బాధలతో. ఫైనల్గా కీస్ తీసుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు అర్జెంట్గా ఇదే ఇండియా అయితే చక్కగా తిరుపతి బస్ ఎక్కేద్దాం. సో బట్ ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళలేం కదా ఇక్కడ. సో పర్వాలేదు, మనకి ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉందండి. చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. సో అక్కడికి వెళ్ళి దర్శించుకొని కష్టం అంతా 50% అమ్మా 50% ఇదేసామండి. ఇప్పుడు అసలైంది ఏంటంటే మనం మిగతా వర్కులు చేయించుకుందాం అనుకుంటున్నాం కదా, అవన్నీ కూడా చక్కగా అవ్వాలి అని దేవుణ్ణి ప్రార్థించుకొని మన కీస్తో చక్కగా అభిషేకం చేయించుకొని అప్పుడు మనం ఇవ్వాలి, అడ్వాన్స్ కూడా ఇవ్వాలన్నమాట బిల్డర్స్కి. సో అదంతా చేద్దాం. ఒక చిన్నగా నేను చైతన్య ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఇల్లు చూసుకొని కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో రండి, ఇప్పుడు ఇంటికి అయితే వెళ్దాం. ఇప్పటి నుంచి ఇది మన ఇల్లు అనమాట, అఫీషియల్గా మన ఇల్లు. సో మనం కష్టంతో కనుక్కున్న ఇల్లు కదా, మంచి కిక్ అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి.
ఇదివరకు వెళ్ళి చూసి ఎన్నిసార్లు వచ్చినా మనది అయ్యాక చూడడం వేరే విషయం కదా. సో ఆ ఫీలింగ్ బాగుంది. రండి రన్ అన్న. వావ్, సమయానికి క్యాండీ కావాలంటే, ఎందుకంటే కొత్త ఇల్లు వచ్చింది కదా మనకి, క్యాండీ కావాలా నీకు? ఓకే నాన్న, బోల్డ్ క్యాండీస్ కొంటాం. ఇప్పుడు మీకు ప్రెజెంట్ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అంతా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి మధ్యాహ్నం బిల్డర్స్ వస్తారు. సో బిల్డర్స్తో మనం కరెక్ట్గా మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చేస్తాం అనమాట. అంటే నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్వర్డ్స్ మనకి అంతా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. కానీ ఇప్పుడు ఫైనల్గా మన కీస్ వచ్చిన రోజు మన ఇల్లు ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తానమాట. సో స్టార్టింగ్ మా ఇండోర్ నుంచి స్టార్ట్ చేద్దామండి. స్టార్టింగ్ మేము ఇల్లు కొనడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏరియా అనమాట. ఏరియా చూస్తే చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే డ్రైవేస్ అందరి ఇళ్ళకి పెద్దగా ఉన్నాయి. ఇల్లులన్నీ కూడా అన్ని మంచిగా రెనోవేట్ చేసి చాలా బాగున్నాయన్నమాట. సో ఏరియా వైజ్గా చాలా బాగుంది. మా నైబర్హుడ్ కూడా చాలా బాగున్నారు. మేము వస్తున్నాం కదా ఫ్యూ టైమ్స్ ఆల్రెడీ. సో అందరూ మంచిగా ఉన్నారు. సో డ్రైవే అయితే ఇది అనమాట మనకి ఇక్కడ నుంచి ఒక వరకు వచ్చింది. డ్రైవే ఇది మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించానండి లాస్ట్. సో అది ఇప్పుడు రాగానే ఇక్కడ చూడండి, మన నెక్స్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు డోర్ పెట్టేసుకున్నారు. సో మనకి ఈ స్పేస్ కావాలి. ఈ స్పేస్ని వాడుకోవాలంటే ఇక్కడ మనం డోర్ పెట్టుకుంటే లోపల రాగానే చెప్పుల స్టాండ్ లేకపోతే జాకెట్స్ చుట్టాలు అందరూ వచ్చింది మన జాకెట్స్ పెట్టుకోవడానికి ఒక వార్డ్రోబ్. సో ఇవన్నిటికి స్పేస్ వాడుకోవచ్చు అనమాట. సో దట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొంచెం గోడ పెట్టి డోర్ పెట్టించాలి. సో మనం ఇది వాడుకోగలం. పోచ్ ఏరియా అంటారు దీన్ని. సో పోచ్ డెవలప్ చేయాలి. సో అది ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేస్తాం. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది హాల్వే అంటారండి యూజువల్గా. యా, లోపలికి వచ్చి సో హాల్వేకి తలుపు చల్లగా ఉందన్నమాట. ఇయర్ కొంచెం బాగా చల్లగా ఉంది కదండి. ఇలా పైకి వెళ్తే మన బెడ్రూమ్స్ అనమాట. సో ఇలా వెళ్తే మనం హాల్లోకి ఎంటర్ అవుతాం. సో హాల్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మేము రెండింటి కింద పార్టీషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో వర్క్ అంతా చేసిన తర్వాత మీకు ఎలా చూపిస్తాను, బట్ ప్రెజెంట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే ఇలా ఉందండి. సో ఇదంతా హాల్, డైనింగ్ ఏరియా నెక్స్ట్. సో ఇదంతా డైనింగ్ అనమాట. డైనింగ్ క్వైట్ బిగ్, చాలా పెద్ద వచ్చింది. సో ఇదంతా ఇది హాల్ అండ్ డైనింగ్ లాంచ్ సరిపోయింది కదా ఇది. సో అక్కడ తర్వాత ఇంకోటి ఇక్కడ ఒక రూమ్ వచ్చింది, యూటిలిటీ రూమ్ అని. సో దీన్ని మనం కిచెన్ చేయబోతున్నాం అనమాట. సో దీన్ని కిచెన్ చేయబోతున్నాం. ఇక్కడ ఇంకొక స్టడీ, ఇంకోటి బుక్ స్టడీ రూమ్ అని వచ్చింది అనమాట చిన్నది. దాన్ని మనం వాష్రూమ్ చేస్తున్నాం. ఇది కూడా కొంచెం పెద్దగానే వచ్చిందండి. మనకి కింద వాష్రూమ్ యూజువల్గా ఏంటంటే డబ్ల్యూసీ ఉంటుంది కదా, మనకి ఇక్కడ షవర్ కూడా వచ్చే అంత స్పేస్ వచ్చిందనమాట. డబ్ల్యూసీ కమ్ షవర్. సో అది అదైతే కింద. సో మీరు బయట మీకు చూపిస్తాను, అక్కడ గరాజ్ ఉంది. మనకు ఆల్రెడీ పెద్ద డ్రైవే ఉంది. సో గరాజ్ పెద్దగా యూజ్ ఏమి ఉండదు మనకి. అది ఏమవుద్దంటే కొన్ని రోజులకి అది అలా స్టోరేజ్ డంప్ లాగా అలా అన్నీ వేసేస్తూ ఉంటాం. అలా కాదు అని చెప్పి ఎలాగ మేము రెనోవేట్ చేస్తున్నాం. సో పనిలో పని అవుతుంది అని చెప్పి గరాజ్ని బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అసలు ఉన్నదాన్ని ఉంచి కొత్త స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. సో అలా చేస్తే ఏంటంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అని చెప్పారు. ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఒక ఇదివరకు వీళ్ళకి ప్రీవియస్గా ఉండే కిచెన్ని చూడండి. ఈ పొడవ నుంచి ఆ పొడవ వరకు ఉన్న కిచెన్. ఇంత పెద్ద ఇంట్లో యూటిలిటీ రూమ్ అని కూడా ఉండాలండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరుకులు ఎక్కువ తెచ్చుకున్నా, ఏమైనా చేసుకున్నా, అలాగే మన వాషింగ్ మెషిన్, డ్రైయర్స్ ఇవన్నీ కూడా ఈ డోర్ వేస్తాం అనుకోండి, మనకి ఏ సౌండ్ లేకుండా నీట్గా ఉంటుంది. సో దానికోసం మనకు యూటిలిటీ రూమ్ కట్టుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ పూజ గది. పూజ గది మ్యాండేటరీగా పెట్టుకోవాలి, ఉండాలి అని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చక్కగా పొద్దున్నే మాకు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కదా, ఈస్ట్ ఫేసింగ్లో చక్కగా సూర్యుడు చెప్పి ఉదయిస్తాడు కాబట్టి బాగుంటుంది. ఈ ఏరియాలో నాకు ఒక పూజ రూమ్ కావాలి అని అనుకున్నాను అనమాట. సో పూజ రూమ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ స్పేస్ని మనం డైనింగ్ కింద వాడుతున్నాం. డైనింగ్ కింద ఒక పూజ రూమ్, ఒక యూటిలిటీ రూమ్ ఇలా వాడుతున్నాం అనమాట. సో అది ఇప్పుడు ప్లాన్. అయితే కింద ఎక్కువ వర్క్ ఉందండి, ఎక్కువ డెవలప్మెంట్ చేసే వర్క్ కింద చాలా ఉందన్నమాట. మనం గరాజ్ కన్వర్షన్, ఇంట్లో కూడా కొన్ని వాల్స్ నాక్ చేస్తున్నాం, ఇవన్నీ వర్క్ ఉన్నాయి కదా. సో బిల్డర్ని ఎలా చూస్ చేసాం అన్నది కూడా మేము చాలా చక్కగా క్యాప్చర్ చేసాం. అది ఈ వీడియో తర్వాత వస్తుంది అనమాట. సో బిల్డర్స్తో ఎలా అప్రోచ్ అయ్యాం, బిల్డర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, దేని బేసిస్ మీద మనం క్రెడిట్ చేసుకున్నాం అన్నది చూపిస్తాను. సో అందులో ఒక బెస్ట్ బిల్డర్స్ని అయితే ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాం అండి. హోప్ఫుల్లీ వాళ్ళు బెస్ట్ బాగా చేస్తారని నమ్ముతున్నాం. దేవుడి దయ అనమాట అంతా. సో బట్ మనం ఇవన్నీ చేసే ముందు అయితే మటుకు మనం దేవుని దర్శించుకునే చేద్దాం ఇవన్నీ కూడా. సో యూజువల్గా మనం అందరం కూడా అదే చేస్తాం కదా. అది అలాగే ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్న వుడ్ని చూసారా, ప్రాపర్ వుడ్ అనమాట. చర్చిల్లో, స్కూల్స్లో, పాత స్కూల్స్లో వాటిల్లో ఉంటాయన్నమాట. ఎక్స్పెన్సివ్, బట్ ఏంటి అంటే దొరకడం కష్టం. ఇప్పుడు ఏదన్నా చోట డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ దొరకదు. సో అలాగే ఈ ఇంటి వాళ్ళు రెనోవేట్ చేసినప్పుడు, సో ఎదరంతా కలరు, సో వాళ్ళకి అప్పటికే 40 ఇయర్స్ బ్యాక్ రెనోవేట్ చేశారండి ఇల్లు. సో అప్పటికే వాళ్ళకి దొరకలేదు చూడండి ఈ రెండు రెడ్ 2 కలర్స్. మ్యారేజ్ డేకి ముందు అయితే వచ్చింది మనం అనుకున్నట్టుగానే. సో ఒక్కరోజు తర్వాత వచ్చినా మనకు ఆ ఫీలింగ్ ఉండదండి. 10 ఇయర్స్ యానివర్సరీకి ఉండాలి ఉండాలి అని అనుకున్నాం కదా. సో ఫైనల్గా అయితే అది అచీవ్ అయింది. హ్యాపీ, చాలా హ్యాపీ అండి. ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇల్లు బాగానే కొనుక్కున్నాం,
ఇల్లు వచ్చేసే కీస్ ఈ పార్టీ మీరు చూస్తున్నారు కానీ దీని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవరైనా ఇల్లు కొనాలంటే ఈజీ అయితే కాదండి. బట్ ఎవరైనా ఇల్లు కొనడం కష్టం అని చెప్పి దూరంగా తప్పించుకోవడానికి అయితే తిరగకూడదు. ఖచ్చితంగా కొనుక్కోవాలి, ఈ స్టేజ్కి రావాలి. మనకున్నది ఒక్క జీవితం. ఖచ్చితంగా కలలు కనాలి, మన పెద్దింట్లో ఉండాలి, మనం ఏం చేయాలి, మన లైఫ్ ఎలా ఉండాలి, మనం డ్రీమ్ చేస్తేనే అచీవ్ చేయగలమండి. లేదు నేను ఉన్నదాంతో హ్యాపీగా ఉంటానంటే అది ఓకే. బట్ మాకు చైతన్యకి కూడా ఇద్దరికి లైఫ్ ఇలా ఉండాలి, నెక్స్ట్ 5 ఇయర్స్ మనం ఇలా ఉండాలి లేదగాలి అని చెప్పి తపన పడతాం అనమాట. అంతా కొన్ని వాటికి సేవ్ చేసుకుంటాం, కొన్ని ప్లానింగ్ చేసుకుంటాం. మనకు ఒక టార్గెట్ ఉండాలి, దాన్ని అచీవ్ చేయాలని ఒక డ్రీమ్ ప్యాషన్ ఉండాలి. అలానే మనం దాంట్లో స్ట్రెస్ కూడా తీసుకోకూడదు. మనం ప్రతి సంవత్సరం 100 రూపాయలు సంపాదన ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకు 150 రూపీస్ అవ్వాలి అనుకోవాలి, కానీ 1000 రూపీస్ అయిపోవాలి అని అనుకుంటే అది స్ట్రెస్. ఎవరైనా సరే మొగుడు పిల్లలు ఇద్దరు కష్టపడి చెరుకోవచ్చాయి, ఒకరికొకరు తోడుగా ఉండి సంపాదనలోని కష్టసుఖాలు అన్నింటిలోనూ ఉంటే ఈజీగా సాధించచ్చండి, ఏది పెద్ద కష్టం కాదు. సో అదనమాట. ఈరోజు శారీ ఎందుకు వేసుకొచ్చానంటే గుడికి వెళ్దాం, తీసి వచ్చాయి కదా, దండం పెట్టుకుందాం ప్రశాంతంగా అని చెప్పి నేను చీర కట్టుకొచ్చానమాట. ఈ చీర కూడా చాలా కంఫర్టబుల్ చీర అండి, అసలు కట్టుకోవడం కూడా చాలా ఈజీ, బరువు ఉండదు. నీట్గా మనం డ్రెస్ క్యారీ చేస్తుంటే క్యారీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఉప్పాడు శారీ అండి, నేను హోల్సేల్ ఉప్పాడ శారీస్ అని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర మంచి ఉప్పాడు చీరలు ఉంటాయన్నమాట, వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు తక్కువ రేట్కి వస్తాయి. బోల్డ్ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర చాలా ఉందండి, ఉప్పాడే కాదు కాంచీపురం మిగతా అన్నీ ఉంటాయన్నమాట. లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ ఉంటాయి. పండగ వస్తుంది కదా, బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. ఒకసారి చెక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు పైకి వెళ్దాం. సో పైన ఏం లేదండి, సింపుల్ స్ట్రక్చర్, 3 బెడ్రూమ్స్ ఒక బాత్రూమ్ అంతే అనమాట. బట్ అక్కడ కూడా కొన్ని జరుగుతున్నాయి. దీని చిమ్నీ ఏరియా అంట. సో ఇది అవసరం లేదని చెప్పి ఇది రిమూవ్ చేసేస్తాం, ఇది రిమూవ్ చేస్తాం, పైన రిమూవ్ చేస్తున్నాం. సో దట్ మనకి ఇక్కడ కొంచెం స్పేస్ బాగా పెరుగుతుంది, ఐ మీన్ పార్టీషన్ లేకపోతే ఇంకా పెద్దగా కనిపిస్తుంది కదా. సో అది పైన దానివల్ల యూజ్ ఏంటంటే మనకి వార్డ్రోబ్స్ తక్కువ వచ్చాయన్నమాట, తక్కువ ఉన్నాయి ఎందుకంటే చిమ్ని ఎల్లు మధ్యలో ఉంటుంది. సో అందుకు పైన కూడా నాక్ చేసేస్తాం కాబట్టి మనకు కబోర్డ్ స్పేస్ బాగా వస్తాయి. సో ఇలాంటి చేంజెస్ రొటీన్గా అందరూ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ రెన్యూవేట్ చేసే డబ్బులు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే 50% అవుతుందండి. ఆల్మోస్ట్ 40-45% లేబర్ ఛార్జెస్ పెరిగాయి, అలాగే థింగ్స్ అన్నీ కూడా కొనేవన్నీ కూడా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, అన్నీ పెరిగాయి. ఇప్పుడు దారి అప్పుడే కదా, మనం లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇలా ఉంది అని అనుకుంటే ఇంకో 5 ఇయర్స్ బ్యాక్ ఇంకా పెరుగుతాయి. అంతేగాని మనం చేయించుకోలేము, ఎందుకంటే మేము పాత ఇంట్లో దిగాక చేయించుకుందాం అనుకున్న పనులు ఏమీ ఒక్కటి కూడా చేయించలేదు, 5 ఇయర్స్ అయిందనమాట. సో అలాంటి తప్పు ఇక్కడ చేయకూడదు, మళ్ళీ అలా కాంప్రమైజ్ అయ్యి ఉండకూడదు అని చెప్పి అన్నీ చేసుకొని వద్దాం. 3 మంత్స్ అని చెప్పారు, 12 వీక్స్ అని చెప్తున్నారు బిల్డర్స్. 12 వీక్స్లో అన్ని కంప్లీట్ అయిపోయి రావాలి అన్నది మేము ఏం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంట్లో ఆ తప్పు చేసాం కదా, అలాంటి తప్పు ఇక్కడ చేయకూడదు. ఇంత పెద్ద విండోస్ ఉండడం వల్ల లైటింగ్ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. బట్ వింటర్లో ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది అనమాట, మనం ఎక్కువ హీటరింగ్లో మెయింటైన్ చేయాలి. స్ట్రక్చరల్ ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్ట్స్ కానీ చెప్పింది ఏంటి అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు ఇంట్లో వాళ్ళు, ఎక్కడైనా ఎక్కడా కూడా ఏమీ పాడవకుండా చాలా స్ట్రాంగ్ స్ట్రక్చర్ అని చెప్పారనమాట. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా బిల్డర్స్ చూసినా, ఇంజనీర్స్ చూసినా, అందరు చూసినా చాలా బాగుంది, చాలా బాగుంది చెప్తే ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఇంకా ముందరికి వెళ్ళచ్చు కదా. సో ఇప్పుడైతే పైకి వెళ్ళానండి. సమయాన్ వాళ్ళు పొద్దున్నే వచ్చేసాం కదా, సమయాన్ బొమ్మలు సమయాన్ ఫుడ్ అన్నీ తెచ్చుకొని వస్తున్నానండి, మళ్ళీ రాత్రికి ఎప్పటికీ వెళ్తాం కదా. సరే అండి. హలో సమ్యాన్, హలో బేబీ, ద ప్లేస్ ఇవ్వమ్మ నాకు. మాస్టర్ బెడ్రూమ్లో కింద చిమ్నీ ఏరియా ఈ ఏరియాలో వచ్చింది. సో దట్ మనకి ఇదంతా బ్లాక్ అయింది ఇక్కడ అనమాట. సో కబోర్డ్స్ అనేది ఇక్కడ వరకే వచ్చాయి. ఆ చిమ్నీ ఈ ఫ్లోర్లో కూడా తీసేస్తే ఇదంతా కబోర్డ్ స్పేస్ వాడుకోవచ్చు అనమాట. సో మనకి ఇవంతా హాల్ అంతా పెద్ద కబోర్డ్ వస్తుంది, స్టోరేజ్ స్పేస్ పెరుగుతుంది అనమాట. సో అలాంటివన్నీ కూడా మనకి ఐడియాస్ ఎలా వచ్చాయి అంటే మనం చెప్తా ఉంటాం, ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలండి. యాజ్ మెనీ ఇన్పుట్స్ మీకు ఎలా కావాలి ఎలా కావాలి ఎలా కావాలని ఇస్తూ ఉంటే ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ మన ప్లాన్స్ మార్చుతూ ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారండి, కాస్ట్ ఎఫిషియెంట్గా ఉండేటట్టుగా బెటర్ రిజల్ట్స్ వచ్చేలా చూస్తున్నారనమాట. ఈ ఇంటికి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇటు చూసిన ఫ్రంట్ చూసిన బ్యాక్ చూసిన బోర్డ్ అయితే లైటింగ్ ఉందండి. నేను అది స్ట్రాంగ్గా నమ్ముతాను, ఇంట్లో లైటింగ్ లేకపోతే మటుకు డల్గా ఉంటుంది, అసలు మంచిది కూడా కాదు. అంటే ఎండ ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి కూడా రాస్తూ ఉండాలి, ఆరోగ్యాలు బాగుంటాయి, ఇల్లు బాగుంటుంది అనమాట. ఎప్పుడు లైటింగ్ లేని ఇల్లు అయితే కొనద్దు, సజెస్టబుల్ కాదు. ఇప్పుడు మేము ఉంటున్న హారో ఇంట్లో చూసిన సూర్యుడు అలా ఉదయించగానే కిచెన్లోకి అలా వెలుగొస్తాడండి, మనం బయట పొద్దున్నే లేవగానే మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు ఇంట్లోకి ఎండ వచ్చేటట్టు చూసుకోవాలి, అదొక కీ పాయింట్. ఇదివరకు ఉన్న ఇంట్లో వాళ్ళకి ఎప్పుడో పాత మోడల్ కదండి, వాళ్ళకి బాయిలర్స్ ఇంట్లో హాట్ వాటర్ వచ్చేది చూడండి ఎంత పెద్ద ట్యాంక్ ఉందో.
సిలిండర్ ఉంది. సో ఇప్పుడు అది ఆ సిస్టమ్ అసలు లేదు, అవసరం లేదు. సో అదంతా తీసేస్తున్నాం మనం. మనం ఇప్పుడు చాలా మోడర్న్ బాయిలర్స్ వచ్చాయన్నమాట. సో దానికి కింద ట్యాంక్స్ వస్తాయి. సో ఈ స్పేస్ అంతా కూడా మనం ఏదైనా ఇంకోటి ఏదైనా వాడుకో, టాయిలెటరీ థింగ్స్, వాష్రూమ్ సంబంధించిన కీ టవల్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇది వాడచ్చు. సో దీన్ని దాలా చేద్దాం అనుకుంటున్నాం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ వాష్రూమ్ వచ్చిందండి. అంటే ఇక్కడ సపరేట్గా వచ్చాయి డబ్ల్యూసీ, అండ్ దెన్ షవర్ సపరేట్గా వచ్చాయి. ఆల్రెడీ టబ్ కూడా టబ్ ఉందన్నమాట ఇందులో. సో ఈ రెండింటినీ కలిపి ఒకటే, ఐ మీన్ ఈ మధ్యలో వాల్ తీసేస్తే రెండు కలిపి ఒకటే ఉంటుంది కదా, పెద్దగా వస్తాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు బాత్రూమ్. నెక్స్ట్ ఏంటంటే సమ్యాన్ బెడ్రూమ్ ఇది. సో దీనికి కూడా చాలా బాగుంది. ఇదివరకు మోడల్ అనుకుంటా ఇలా బెడ్రూమ్లో సింక్ వచ్చింది మరి. రక్త పెద్ద పెద్దవారు కదా, ముసలావుడు కదా, సో అందుకే ఇలా పెట్టుకున్నట్టున్నారు. బెడ్రూమ్ అంటే ఖచ్చితంగా విండో ఉండాలి. అది చిన్నది కాకుండా ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి. మార్నింగ్ లేవగానే చూస్తే చూడండి, గార్డెన్ మనం మంచిగా రెనోవేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి పైన 3 బెడ్రూమ్స్ కదా. సో 3rd బెడ్రూమ్ ఏంటి అంటే చైతన్యకి నాకు వర్క్ స్పేస్ అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న టైం కదా, మనం ఎక్కడ పడితే అక్కడ బెడ్ మీద కూర్చోవడం, బెడ్రూమ్లో చేసుకుంటే మెడ ఎఫెక్ట్ అవుతాయండి. ఖచ్చితంగా మెడప్పులు వచ్చేస్తాయన్నమాట, అది అస్సలు మంచిది కాదు. చైతన్యకు 3 సిస్టమ్స్ ఉంటాయి, నాకు 3 సిస్టమ్స్ ఉంటాయి. ప్రింటర్ ఇవన్నీ వచ్చేదా సరిపోయేటట్టుగా ఇవన్నీ చక్కగా కబోర్డ్స్, కొత్తగా బోర్డ్స్ చేయించుకొని పెట్టేసుకుంటాం. ఆఫీస్కి సంబంధించినవి అన్నీ మా ఇద్దరు చైర్స్ ఉంటాయి, సమయాన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఖచ్చితంగా ఇది వర్క్ స్పేస్ అని పెట్టుకుంటున్నాం అనమాట. సో అది ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది కదా. వన్స్ రెనోవేషన్ అయ్యాక కూడా కాదు, కంప్లీట్లో కాదు, కొంచెం వర్క్స్ అయినప్పుడు బిల్డర్స్ దగ్గర క్యాప్చర్ చేసినప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు, ఏదైనా సగం వర్క్ అయినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతా ఉంటానండి. సో ఇదన్నమాట. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అంతా అయింది. ఇక్కడ నుంచి 40 మినిట్స్ అనుకోండి గుడి, మహాలక్ష్మి టెంపుల్ అండి, అమ్మవారిని దర్శించుకుంటూ అక్కడ అందరూ ఉంటారు, మన వెంకటేశ్వర స్వామి అందరూ ఉంటారనమాట. సో వెళ్ళి ఒకసారి మనకి ఈస్తో అర్చన చేయించుకొని చక్కగా ప్రశాంతంగా ఇంకా నెక్స్ట్ భారం కూడా దేవుడి మీద వేసేసి ఇంకా 50% ఉందండి. ఇప్పుడు వరకు మనం కొంతవరకు 50% వరకు ఇద్దాం, కీస్ వచ్చాయి. ఇప్పటి నుంచి ఛాలెంజ్ ఏంటంటే మనం ముందు మునుపు ఎప్పుడు చైతన్యం కానీ నాకు కానీ ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఇలా పని చేయించుకోవడం, ఇలా బిల్డర్స్తో డీల్ చేయడం ఏమీ రావు. దేవుడి మీద భారం వేస్తున్నాను, వాళ్ళకి అదే దేవుడి మీద భారం వేస్తాననమాట. మాకు తెలియదు, మేము చేయలేదు ఎప్పుడు. సో వాళ్ళు మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. సో 4 చెప్పారు మంచిగా చేస్తారు, చేసి చూసాము ఆల్రెడీ. సో అదనమాట. సో అది కూడా సక్రమంగా అయిపోవాలి. అలాగే ఇంకో 3 నెలల్లో మళ్ళీ మీకు ఆ వీడియో చేసి పెట్టాలి. ఇప్పుడైతే లేట్ చేయకుండా గుడికి బయలుదేరుతాను రండి. సో ఫైనల్గా అయితే అన్ని పనులు అయిపోయినాయి కదండి. రాత్రి ప్రశాంతంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక అయితే లేదు. చక్కగా సాంబార్ ఇడ్లీ, సాంబార్ వాడ, సరోనా భవన్లో చాలా బాగుంటాయి అన్నమాట, వేడివేడిగా ఇస్తారు. సో అవి తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడమే. సమయానికి సరోనా భవన్లో వైట్ చట్నీ, ఇడ్లీ అంటే చాలా ఇష్టం, కారం ఉండదు కదా. ఏ బ్లాగ్ అయినా మేము ఫుడ్తోనే ఎంజాయ్ చేస్తాం. హోప్ ఈ బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనుకుంటే ఒకసారి షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సో దట్ ఇట్స్ బూస్టింగ్ అనమాట, ఎంకరేజ్మెంట్ మాకు. ఇంకా కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలని ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.